మీరు మీకు ఇష్టమైన ఒక సినిమా పాట పాడండి. నేను ఎందుకంటే మొత్తం ఇవి అంటున్నాం, సినిమా పాట మీ గొంతులో ఇండ్లే నేను. ఒక మాస్ సాంగ్. మాస్ సాంగా? అది లేకున్నా కూడా వాడిని మీకు ఏంటి మీ గొంతు వినాలనుంది నాకు. ముందు ఒక మెలోడీ పాడతా. ఆ మెలోడీ పాడండి. ఓకే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయేనే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. మీరు మాసాంగ్ అన్నారు కదా, మాసాంగ్ దీనికోసం అప్లై అవుతుందా? హే ముత్యమల్లే మెరిసిపోయే మల్లె మొగ్గ, అరే ముట్టుకుంటే ముడుచుకుంటావు అంత సిగ్గా. మబ్బే మసకే సిందిలే పొగ మంచే తెరలా నిలిసిందిలే, ఊరు నిదరోయిందిలే మంచి సోటే మనకి కురిదిందిలే. మబ్బే మసకే సిందిలే పొగ మంచే తెరలా నిలిసిందిలే. గాజు వాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, గాజు వాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, గాజు వాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా. నీ చెయ్యి జాపలేదా, నీ చెయ్యి జాపలేదా, మా గాజు దొడగలేదా. గాజు వాహకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము. గాజు వాహకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము. ఇలా ఇది హార్మోనియం. ఇప్పుడు వాస్తవం మీకు ఈ హార్మోనియం కాకుండా మీ గొంతు వినాలంటే మీరు ఫోక్ స్టైల్ ఉన్న ఒక పాట ఏదైనా వాడండి. అంటే బాగా సంగీతం నేర్చుకున్నాను కదా, కొంచెం అటువైపు వెళ్ళిపోతుంది నా వాయిస్ ఆటోమేటిక్గా. ఏం పాడిన కోడివాయిల చమ్మది, ఈ ఇదే కోడివాయిల చమ్మది హార్మోనియం లేకుండా పాడతా. ఎడ్లు వాయే గొడ్లు వాయే ఎలమగోల మందవాయే ఎలమ దొరల ఎలమ, అంటే ఎలమగోల అని కూడా పాడతారు, ఎలమ దొరల అని కూడా పాడతారు. అంటే మార్పులు వస్తాయి కదా ఈ మా పాటల్లో ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి వచ్చారు. కోళ్ళగమ్మ నేను ఓగ కందిరీగ గరిసిపాయే, అరే రే 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 కోడివాయే, అరే కోడివాయల చమ్మది కోడి పుంజువాయల చమ్మది, అరే కోడివాయల చమ్మది. మనకి ఆ డోలకులు అవన్నీ వస్తే అట్మాస్ఫియర్ అటు వెళ్ళిపోతుంది గొంతు మళ్ళా. సో కత్తుళ్ళు బల్లెము సేతబట్టి దుష్టుల తలలు ఇవన్నీ పాడుతుంటాను నేను స్టైల్లో. కానీ ఆ రిధం వచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్ ఈ క్లాసికల్ రాదు, అప్పుడు అటు వెళ్ళిపోతుంది.